పటాన్చెరు నియోజకవర్గంలో కారు జోరు పెంచింది. ఇస్నాపూర్ లో మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి గూడెం మహిపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 4.5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించారు. మహాకూటమి మాయమాటలు నమ్మి మోసపోవద్దని, కూటమికి తగిన బుద్ది చెప్పాలన్నారు. ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. రోజు టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తున్నాము, డోర్ టు డోర్ చేస్తున్నాము. మాకు అన్నీ మంచిగా ఉన్నాయి. మేము ఆల్రెడీ సంఘాల వాళ్ళం అందరం కలిసి మా సొంతంగానే మేము ర్యాలీ చేయడానికి వచ్చాము. మాకు ఆల్రెడీ పావలా వడ్డీలు అవి అన్నీ బాగా చేస్తున్నారు కాబట్టి మాకు అతని మీద చాలా నమ్మకం కలిగింది. ఇంకా అందరూ దయచేసి ఈ కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మేము అందరినీ టీఆర్ఎస్ తరఫున, మహిపాల్రెడ్డి తరఫున డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మహిళలు కూడా మన సొంతంగా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు మరియు కేసీఆర్ పెట్టిన పథకాలకు ఆకర్షితులై వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు భారీ మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. గెలిచిన తర్వాత ఇంకా గ్రామానికి చాలా అవసరాలు ఉన్నాయి. అవి కూడా మహిళలకు కానీ, గ్రామానికి కానీ, తాగునీటి కానీ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తామని మనవి చేస్తూ ఇక్కడికి వచ్చిన మహిళా మండలకు అందరికీ కూడా మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం.